ఈరోజు సైట్ విజిట్కి వెళ్ళాను. యాజ్ అ పార్ట్ ఆఫ్ మై ఇన్స్పెక్షన్ ఈ చిన్న ఇన్స్పెక్షన్ కూడా చేశాను. చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక లుక్ వేయండి. ఆ రాడ్ని ఆ హోల్లో పెట్టి తీస్తే దాని పెనిట్రేషన్ ఎంత అయిందో ఆ డెప్త్ మెజర్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఈ పర్టికులర్ సెక్షన్కి 6 inch ఉండాలన్నమాట. సో అన్ని హోల్స్ దగ్గర నాకు 6 inch స్పెసిఫికేషన్ మీట్ అయ్యింది. మా నోటి చేతిలో ఉంది కదా, దాన్ని ఎపాక్సీ అంటాం. లిటరల్లీ కన్స్ట్రక్షన్లో ఉపయోగించే గమ్ము, గన్లో బుల్లెట్ పెట్టినట్టు ఆ ఎపాక్సీ గన్ అనమాట. ఆ రెండు ట్యూబ్స్లో ఒక దాంట్లో రెజిన్ ఉంటుంది, ఇంకో దాంట్లో హార్డ్నర్ ఉంటుంది. మనం అప్లై చేసినప్పుడు రెండు కలిపి అప్లై చేస్తేనే అది పనిచేస్తుంది. ఇందాకలా డెప్త్ చెక్ చేసాం కదా హోల్స్, ఆ హోల్స్లో ఈ ఎపాక్సీని అప్లై చేసి ఈ స్టీల్ రాడ్స్ని పెడతాము. అప్పుడు అది గట్టిగా హార్డ్ అయిపోయి సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అక్కడ కాంక్రీట్ స్లాబ్ ఉంది, గోడ కట్టాలనుకుంటున్నాడు. పెద్ద పెద్ద హెవీ లోడ్ స్ట్రక్చర్ అయితే పునాదుల నుంచి స్టీల్ రావాలి, కానీ చిన్న పిట్టగోడే కాబట్టి పునాదికే కన్నం పెట్టి స్టీల్ని దోపేసాం అనమాట. ఇది మ్యాటర్. సరదాగా మీ బ్రెయిన్లో ఒక మూల గీసిరేయండి, అలా పడి ఉంటుంది.